In order to encourage our hearts to worship the Lord this morning, ఉదయ కాలం ప్రభుని ఆరాధించే విషయంలో మనల్ని మనం ప్రోత్సహించుటకుగాను, we are going to read from the book of Isaiah chapter 12. యెషయా గ్రంథము 12వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం రండి. Book of Isaiah chapter 12, we are going to read and meditate and encourage our hearts to worship the Lord. ప్రభుని మనం ఆరాధించుటకుగాను యెషయా గ్రంథం 12వ అధ్యాయాన్ని ధ్యానించుకొని మనం ఆ విధంగా ప్రోత్సహించబడదాం. వి ఆర్ గోయింగ్ టు రీడ్ దిస్ పాసేజ్ రెస్పాన్సివ్లీ ఆల్టర్నేట్లీ ఎంటైర్ చాప్టర్ ద ఎంటైర్ చాప్టర్ ఓన్లీ 6 వర్సెస్ ఆర్ దేర్ సో వి ఆర్ గోయింగ్ టు రీడ్ ఇట్ రెస్పాన్సివ్లీ సో బ్రదర్ విల్ స్టార్ట్ వర్స్ 1 అండ్ ఆల్ ఆఫ్ యూ రీడ్ వర్స్ 2 లైక్ దట్ వి విల్ రీడ్ ఇట్ రెస్పాన్సివ్లీ 12వ అధ్యాయం యెషయా గ్రంథము అధ్యాయం అంతా కూడా మనము ఉత్తర ప్రత్యుత్తర విధానంలో చదువుకుందాం. ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారేను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. Isaiah chapter 12 is a prophetic utterance of thanksgiving in the future. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ లేఖన భాగము భవిష్యత్తులో, అంటే ప్రవక్త రాసే నాటికి భవిష్యత్తులో జరగబోయేటువంటి కృతజ్ఞత వచనాన్ని ప్రవక్త రాశాడు అక్కడ. ఇట్ ప్రొఫెసైజ్ ఆఫ్ అ థ్యాంక్స్గివింగ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు పరిపాలనా సమయంలో జరిగేటువంటి కృతజ్ఞత వచనాల్ని ఇక్కడ ప్రవక్త రాస్తూ ఉన్నాడు. బట్ రీడింగ్ ఇట్ టుడే వీ క్యాన్ అప్రోప్రియేట్ దిస్ చాప్టర్ టు అస్ యాజ్ వెల్. అయితే నేడు ఇది చదువుకుంటున్నటువంటి మనము ఈనాటికి కూడా లేదా ఈ దినం కొరకు కూడా దీనిని మనం అన్వయించుకోవచ్చు. వీ డోంట్ నీడ్ టు వెయిట్ అంటిల్ ద రెయిన్ ఆఫ్ క్రైస్ట్ to offer our thanksgiving unto the Lord. Manamu mana yokka devuniki krutagnata chellinche dani vishayamlo aina paripalinche dinam varaku aagavalsina pani ledu. In fact, we are gathered here this morning to worship, to praise and thank the Lord. Yude kala manamandaram kuda enduku cheruvacham ante mana devunni mana rakshanakarta aina prabhuni stutinchi aaradhinchi hechinche dani koraku. But here as we read from Isaiah chapter 12, యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో, we can get a few things that would encourage us to worship the Lord today, here and now. ఇప్పుడు ఈ క్షణము ప్రభువును ఆరాధించే దాని కొరకైన సంగతులు అక్కడ కొన్ని పేర్కొనబడ్డాయి. Things that were mentioned here in Isaiah 12 is relevant to this very day. ఈ దినానికి అవి ఎంతగానో ఔచిత్యంగా అనుకూలంగా ఉన్నటువంటి సంగతులు ఈ అధ్యాయంలో కొన్ని ఉన్నాయి. సో వి ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ అ ఫ్యూ థింగ్స్ దట్ ఐ మెన్షన్డ్ హియర్. ఇక్కడ కొన్ని సంగతులు మనం చూసుకుందాము. అండ్ ఎన్కరేజ్ అవర్ హార్ట్స్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్ దిస్ మార్నింగ్. ఆ విధంగా మనల్ని మనము మన ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించే దాని కొరకు సిద్ధపరచుకుందాం. This chapter 12 speaks to us of the Lord Jehovah. దేవుడైన యెహోవాను గురించి ఇక్కడ వ్రాయబడింది. అండ్ ద లార్డ్ జెహోవా మీన్స్ ద సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ సెల్ఫ్ సఫిషియంట్ గాడ్. స్వయం ఉనికి కలిగి అన్ని విషయాల్లో చాలినవాడైన దేవుని గురించి యెహోవా అనే పదం తెలియజేస్తుంది. అండ్ టుడే యు అండ్ ఐ ఆర్ గ్యాదర్డ్ హియర్ ఇన్ దిస్ ప్లేస్ టు వర్షిప్ దిస్ లార్డ్ జెహోవా. కాబట్టి ఈ స్వయం ఉనికి కలిగినటువంటి దేవుడైన యెహోవాను ఆరాధించే దాని కొరకు మనం వచ్చాము. హీ ఈజ్ నాట్ అ గాడ్ హూ హాస్ బీన్ మేడ్
by the hands of man or through the imagination of man. Manava matra yokka chetulato cheyabadina vaadu gaani manavuni yokka talampunu batti rooparekhalu dalchina devudu gaani ee devudu kaadu. But he is the one who is from everlasting to everlasting. Aithe ee devudu evarante ayana anadi kaalamu nundi ananta kaalamu varaku jeevinchuvaadu. So what can we learn about this Lord Jehovah, that which will encourage us this morning to worship him? Odi ude kaalamu ee devudane Jehovahanu aaradhinchuta koraku mari ye sangathulu mananni protsahisthunnayi. We are going to look at the first one that is mentioned here. Munduga chudandi, and that is verse 2. Rendo vachanamlo, shall we all read together verse 2? Rendo vachanani andaram kalisi chadukundam randi. Yes, let us all read together. అందరం కలిసి చదువుకుందాము. బిహోల్డ్, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. దేర్ వి హావ్, ఫస్ట్లీ ఇట్ ఈస్ మెన్షన్, ఇక్కడ ముందుగా అంటున్నాడు, దట్ యెహోవా ఈజ్ మై సల్వేషన్, ఆయనే నాకు రక్షణ. That in verse 2, the middle part and the last part, you see there it says Jehovah is my salvation. Ikkade em antunnadu chudandi, telugulo aarambhamulone marla chivarlo kuda undi, ayine na rakshana ledha rakshanaku aadharabhootudu. Even during the reign of Christ, he is going to be thanked for being the salvation. Kristu prabhu vari 1000 paripalana kaalamlo saitamu devudaina Jehovah ఆయన మనకు కలుగు చేసిన రక్షణను బట్టి రక్షణకర్తగా స్తుతించబడుతూ ఉంటాడు. బట్ యు అండ్ ఐ కెన్ క్లెయిమ్ టుడే దట్ ట్రూలీ జెహోవా ఈజ్ అవర్ సల్వేషన్. అయితే ఈ క్షణం సైతము మనము యథార్థముగా దీనిని అనుభవించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకోవచ్చు. అదేంటంటే ఆయనే మన రక్షణాధారభూతుడు. యు అండ్ ఐ ఆర్ హియర్ టుడే బికాస్ జెహోవా హ్యాస్ బికమ్ my salvation and your salvation. దేవుడైన యెహోవా నాకు రక్షణగాను నీకు రక్షణగాను అయ్యాడు కాబట్టి ఉదయకాలం మనం ఇక్కడ కూర్చున్నాం. How is that? ఎలాగది? Because the Bible says, బైబిల్ సెలవిస్తుంది, in Acts chapter 4 verse 12, అపొస్తల కార్యములు 4:12, look at Acts chapter 4 and verse 12. దయచేసి చూడండి అపొస్తల కార్యములు 4వ అధ్యాయం. We are going to read this verse once again together. ఇది కూడా మనం అందరం కలిసి చదువుకుందాము. Acts chapter 4 verse 12, అపొస్తల కార్యములు 4వ అధ్యాయము. నైదర్ ఇస్ దేర్ మరి ఎవని వలననో రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషుల ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. దే లుక్ అట్ దట్ వర్స్, ఇట్ సేస్ దేర్ ఇస్ సల్వేషన్ ఇన్ నాట్ ఇన్ ఎనీ అదర్. ఇక్కడ అంటున్నాడు కదా, మరి ఎవని వలనను రక్షణ కలగదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ నేమ్ త్రూ విచ్ వి కెన్ బి సేవ్. మనము రక్షణ పొందగలిగిన ఒకే ఒక నామం ఉన్నది. సో దేర్ ఇన్ ఐజాయా చాప్టర్ 12, యెషయా గ్రంథం 12వ అధ్యాయములో వి రీడ్ దట్ జెహోవా ఈజ్ మై సల్వేషన్, దేవుడైన యెహోవా నా రక్షణ అని చదువుతున్నాము. అండ్ దిస్ మార్నింగ్ బేస్డ్ ఆన్ గాడ్స్ వర్డ్ యు అండ్ ఐ ఆల్సో కుడ్ సే దట్ జెహోవా ఈజ్ మై సల్వేషన్ యాజ్ వెల్. వాక్యాన్ని అనుసరించి ఉదయ కాలము నీవు నేను కూడా చెప్పగలము, అవును యెహోవాయే నా రక్షణ. బికాస్ యు అండ్ ఐ హావ్ బీన్ సేవ్డ్ నాట్ బై ఎనీవన్ ఎల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ but by the Lord Jesus Christ. Endukante neevu neenu manam andaramu kuda mari evanam valananu rakshana pondaledu gaani prabhuvaina yesu christ vari naamamunane rakshana pondaam. Jesus is the son of God. Yesu prabhu devuni kumarudu. Jesus is God himself. Yesu prabhu sakshattu devudu. And it is through the name of Jesus we are saved. Yesu naamamulo manam andaramu rakshana pondaamu. That is the meaning of the name Jesus. అప్పుడు యేసు అనే పదానికున్న అర్థం అది. Matthew chapter 1, మత్తయి సువార్త మొదటి అధ్యాయము verse 21, 21వ వచనము. Matthew chapter 1 verse 21, మత్తయి సువార్త 1:21. Shall we read together? చదువుకుందాం కలిసి. ఆమె యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అనెను. The very meaning of the name Jesus is that he will save his people from their sins. Yesu ana aa padaniki unna ardham entante aina tana prajalanu vari paapamula nundi vidipinchuvadu. So dear brothers and sisters, this morning as we worship the Lord, we also can tell the Lord, Lord,
యు ఆర్ మై సల్వేషన్. కాబట్టి ఉదయ కాలము ఆరాధన కొరకే వచ్చినటువంటి నీవు నిన్ను మనమందరము కూడా ఏమి చెప్పాలంటే, అవును దేవా, నీవు నా రక్షణకు కారణభూతుడవగు దేవుడవు. అండ్ ఇఫ్ వి ఆర్ టు సే జెహోవా ఈజ్ మై సల్వేషన్ దిస్ మార్నింగ్, యెహోవాయే నా రక్షణకు ఆధారభూతుడని మనం చెప్పాలంటే, ఇఫ్ యు అండ్ ఐ కెన్ ఆనెస్ట్లీ సే దట్ జెహోవా ఈజ్ మై సల్వేషన్, యెహోవాయే నా రక్షణ అని మనం యథార్థంగా చెప్పాలంటే, దెన్ దేర్ ఈజ్ సంథింగ్ దట్ యు నీడ్ టు డూ. మనం చేయవలసిన సంగతి ఒకటి ఉంది. అండ్ దట్ ఈస్ గివెన్ ఇన్ వర్స్ 4. నాలుగవ వచనంలో సంగతి చూస్తున్నాం. ఐజాయా చాప్టర్ 12 వర్స్ 4. యెషయా గ్రంథమును 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. ట్రై టు క్యాచ్ దట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ వర్స్. అక్కడ ఆ సంగతిని గమనించండి. Call upon his name or proclaim his name. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. So now try to get the connection. కాబట్టి ఇది ఒకసారి గమనించండి. Because Jehovah is my salvation. దేవుడైన యెహోవా నాకు రక్షణ అయ్యున్నాడు కాబట్టి, Now what should I do? నేనేం చేయాలి? I should proclaim his name. నేను ఆయన నామమును ప్రకటించాలి. I should praise his name. ఆయన నామమును గణపరచాలి, స్తుతించాలి. Because in the name of the Lord Jesus I have received salvation. ఎందుకనగా యేసు నామములో నేను రక్షణ పొందాను. Because Jesus himself has become my salvation. ఎందుకంటే యేసు ప్రభువే నా రక్షణ అయ్యాడు. So this morning that is what we are going to do. అబడి ఉదయ కాలము మనం చేసే సంగతి అదే. We sing about the name of Jesus. యేసు నామమును మనము ప్రకటించి స్తుతిస్తాము. We sing that Jesus's name is above all names. యేసు ప్రభు నామము అన్ని నామముల కంటే పై నామం అని మనం గుర్తించి ఒప్పుకుంటాము. We sing that Jesus's name is sweeter than any other name. యేసు నామము అన్ని నామముల కంటే మధురమైనదని ఒప్పుకుంటాము. We sing that there is power in the name of Jesus. యేసు ప్రభు నామములో శక్తి ఉందని మనం ఆయన గణపరుస్తాము. Then if we would say all those things, ivanni manam prakatinchinappudu, this morning in the presence of God, yude kalamu devuni sannidhilo, we should proclaim that name. ఆ నామమును మనము ప్రకటించాలి. వి నీడ్ టు ప్రేస్ దట్ నేమ్. ఆ నామమును స్తుతించాలి. అండ్ సే, జీసస్ యు ఆర్ మై సల్వేషన్. యేసు నీవు నా రక్షణకర్తవు. వి హావ్ యు వుడ్ హావ్ రెడ్ ఇన్ బ్రదర్ బక్సిన్స్ టెస్టిమనీ. సోదరుడు బక్సింగ్ గారి సాక్ష్యంలో మీరు చదివి ఉంటారు. దట్ ద వెరీ ఫస్ట్ డే హీ హర్డ్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు వారి పేరుని మొట్టమొదటిసారి తాను విన్నప్పుడు, దట్ గాడ్ బిగాన్ టు వర్క్ ఇన్ హిస్ లైఫ్. దేర్ వాస్ సంథింగ్ టేకింగ్ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. మరి ఆయన రక్షణ పొందే సమయంలో ఆ యేసు ప్రభు పేరే ఆయనలో ఏదో కార్యము చేసింది. That is the power of the name of Jesus, our Lord and Savior. అబడి మన రక్షకుడు మన ప్రభు యేసుక్రీస్తు వారి పేరులో నామములో ఉన్న శక్తి అది. So firstly this morning, అబడి ముందుగా ఈ ఉదయ కాలము, as we worship the Lord, ప్రభుని మనం ఆరాధిస్తూ ఉండగా, we are going to say, Jehovah is my salvation. యెహోవాయె నా రక్షణకు కారణభూతుడు. Jesus is my salvation. యేసు ప్రభువే నా రక్షణ. So I am going to proclaim that name Jesus. I am going to praise that name Jesus this morning. కాబట్టి ఉదయ కాలము యేసు అనే ఆ నామమును నేను గణపరిచి స్తుతించి ప్రకటిస్తాను. Now we are moving on to the second reason. రెండో కారణం చూద్దాము. The first reason is Jehovah is my salvation. యెహోవాయే నా రక్షణ, కాబట్టి ఆయనను నేను స్తుతించి ఆరాధించాలి. The second reason for us to thank the Lord and worship him this morning. ఇప్పుడు రెండవ కారణం ఈ ఉదయకాలము is again in verse 2. రెండవ వచనంలో Jehovah is my strength. యెహోవాయే నాకు బలము. Yes, Jehovah is not only my salvation. ఆయన నాకు రక్షణ మాత్రమే కాదు, but Jehovah is my strength. అయితే ఆయన నాకు బలము సహితము. Dear brothers and sisters, ప్రియమైన సోదరుడా సోదరి, you and I are gathered here this morning. నీవు నేను ఉదయ కాలం ఇక్కడికి చేరి వచ్చాము. It is because Jehovah has become our strength. కారణం ఏంటంటే, యెహోవాయే మనకు బలము అయ్యాడు. In Romans chapter 5, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, we read, మనం ఏం చదువుకుంటున్నాము, that we were without strength. మనము బలహీనులమై ఉంటిమి. Romans chapter 5, 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక, verse 6, 6వ వచనము. For when we were yet without strength, in due time Christ died for the ungodly. Roma 5:6. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. There the meaning of the being without strength means, బలహీనులము అంటే, we did not have any strength or anything capable
టు సేవ్ అవర్ సెల్వ్స్. మనల్ని రక్షించుకునే విషయంలో మనకి ఎలాంటి సామర్థ్యము బలము లేదు. సో వెన్ వి వర్ వితౌట్ స్ట్రెంగ్త్, అనేబుల్ టు డూ ఎనీథింగ్ ఫర్ అవర్ సల్వేషన్, కాబట్టి మన రక్షణ విషయమై ఏదైనా చేసే విషయంలో మనకు శక్తి లేదు. క్రైస్ట్ డైడ్ ఫర్ ది అన్గాడ్లీ, మరి భక్తిహీనుల కొరకు యేసు ప్రభు చనిపోయాడు. నౌ హియర్ ఇన్ ఐజాయా చాప్టర్ 12 వి రీడ్, యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, దట్ యెహోవా ఇస్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలము. అండ్ దిస్ మార్నింగ్ యు అండ్ ఐ ఆల్సో షుడ్ బి able to very assuredly say Jehovah is my strength. అబడి ఉదయకాలం మనమందరం కూడా ఎంతో నిశ్చయతతో చెప్పగలగాలి, అవును యెహోవాయే నా బలము. Paul put it in this way in Philippians 4:13. ఫిలిప్పీ 4:13లో అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు. Philippians 4:13. ఫిలిప్పీ 4:13. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరుచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. Yes, Paul said, I am able to do anything. It is because Jesus is my strength. Jesus has strengthened me. Nenu samastamunu cheyagalugutunnanu kaaranam emitante nannu balaparuchu Kristu naakunnadu. The Lord Jesus said in John chapter 15 verse 5, Yohana swartha 15va adhyayam 5va vachanamlo Yesu Prabhu varu annaru, without me you cannot do anything. Naaku veruga undi meremiyu cheyaleru. So that is what we are going to say today. Kabatti udaya kaalam adhe manam cheppabothunnamu. We are going to say, Lord, I don't have any strength in me. Prabhuva naalo elanti balamu ledu. No capacity, no capability. నాలో ఎలాంటి సామర్థ్యము లేదు. But thou art my strength. అయితే నీవే నా బలము సామర్థ్యము. Just as Paul said, I can do all things through Christ who strengthened me. ఏ విధంగా అయితే పౌలు నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను అన్నాడో, we are also going to say, Lord Jehovah is my strength. అదే విధంగా మనమందరం కూడా అవును యెహోవాయే నా బలము. Then if Jehovah is my strength, ఆయనే నా బలము, I will have to do something. అప్పుడు నేను ఒక సంగతి చేయాలి. That is recorded in verse 4. అదే 4వ వచనంలో చూస్తున్నాము. Look at verse 4. యెషయా 12:4 చూడండి. Try to identify this line. ఈ లైన్ ని చూడండి. Declare his doings among the people. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. So if Jehovah is my strength, కాబట్టి యెహోవాయే నా బలమయ్యున్నప్పుడు, what should I do? నేనేం చేయాలి? I need to declare the works of God among his people. నేను ఆయన ప్రజల్లో జనముల్లో ఆయన క్రియలను నేను ప్రచురం చేయాలి. Today you and I are gathered here. ఇదే కాలము మనమందరం ఇక్కడ చేరి వచ్చాము. Not to boast about our works. మన క్రియలను బట్టి మనం అతిశయించేదాని కొరకు కాదు. Not to talk about our achievements. మనం ఏం సాధించామో దాన్ని చెప్పుకునేదానికి కాదు. Not to show what we are capable of. మన సామర్థ్యం ఏంటో ప్రచురం చేసే దాని కొరకు కాదు. But you and I are here this morning. అయితే నీవు నేను ఎందుకు వచ్చామో, to say, చెప్పేదానికి, whatever I am today, I am by the grace of God. నేను ఏదైతే అయ్యున్నానో అది దేవుని కృప వలనే. Whatever I have achieved in my life, నా జీవితంలో నేను ఏదైతే సాధించానో, whatever I have accomplished in my life, ఏదైతే నా జీవితంలో నేను పొందుకున్నానో, whatever I am capable of doing in my life, నా జీవితంలో నేను ఏవైతే చేయగలిగిన శక్తి నాకు ఉందో, all that is because Jehovah has become my strength. అవన్నీ ఎలా సాధ్యమైనాయంటే యెహోవాయే నా బలమాయను. I am weak but he is strong. నేను బలహీనుడను అయితే ఆయన బలవంతుడు. So as we worship the Lord this morning, అప్పుడు ఉదయకాలం ప్రభువును ఆరాధిస్తుండగా, we are going to say, మనము ఏమను ప్రకటించాలి? Lord, I thank thee. ప్రభువా నీకు వందనములు. Lord, I praise and worship thee. ప్రభువా నీకు స్తుతులు, నా ఆరాధన. Because Jehovah is my salvation. ఎందుకనగా నీవే నా రక్షణ. So I praise your name. కాబట్టి నీ నామమును నేను గణపరుస్తున్నాను. Then secondly, we are also going to say, రెండవదిగా, Lord, I thank and praise thee. Prabhuva, neeku na stutulu na aaradhana. Because Jehovah is my strength. Endukanaga neeve na balamu. And we are going to declare his doings among the people. Kabatti janamula madhya aina kriyalanu manamu pracharamu cheyali. So that brings us down to our daily matters. Pardon? It brings us down to our daily matters. కాబట్టి ఈ సంగతి మనల్ని మన అనుదిన జీవిత కార్యక్రమాలు క్రియల్లోకి పనుల్లోకి తెస్తుంది. We start with salvation.
we start with salvation. రక్షణ నుండి మనము ఆరంభించుకొని, that is to worship the Lord, we begin with our salvation. ఆయన మన రక్షణ ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఆరాధిస్తాము. And then we go on to what we have experienced of the Lord in our day-to-day lives. ఆ తర్వాత అనుదిన జీవితంలో మనం ఆయనను ఏ విధంగా అనుభవించితిమో దానిని బట్టి మనం ప్రకటిస్తాము, ప్రచురిస్తాము. What did verse 4 tell? ఎందుకంటే నాలుగో వచనం ఏమంటుంది? Declare his doings. ఆయన క్రియలను ప్రచురము చేయుడి. So now what has he done in your life? కాబట్టి ఆయన చేసిన క్రియ ఏమిటి నీ జీవితంలో? Has he provided for you? ఆయన నీకు కావాల్సినవి, నీకు సదుపాయాలు ఇచ్చాడా? Has he protected you? ఆయన నిన్ను సంరక్షించాడా? Has he led and guided you? ఆయన నిన్ను నడిపిస్తూ నీకు మార్గదర్శిగా ఉన్నాడా? హస్ హీ హీల్డ్ యు? ఆయన నిన్ను స్వస్థపరిచాడా? హస్ హీ కంఫర్టెడ్ యు? ఆయన నిన్ను ఆదరించాడా? హస్ హీ నరిష్డ్ యు? ఆయన నిన్ను పోషించాడా? హీ వుడ్ హావ్ డన్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. ఇలా ఇంకా ఎన్నో నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేశాడు. సో వీ నీడ్ టు టేక్ అ మినిట్. కాబట్టి మనం ఒక క్షణం తీసుకొని అండ్ థింక్ ఆఫ్ ఆల్ వాట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ ద లార్డ్ యెహోవా ఇన్ మై లైఫ్ డ్యూరింగ్ ద పాస్ట్ వీక్. గడిచిన వారం అంతటిలో దేవుడైన యెహోవా క్రియలు నా జీవితంలో ఏమేమి ఉన్నాయి అని ఒకసారి ఆలోచించాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు టెల్ హిమ్. ఆ తర్వాత మనం చెప్తాము. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హిస్ పీపుల్, జనముల మధ్యలో, సో దట్ దే ఆల్సో కెన్ హియర్ and know what God has done. Devudu emi jariginchado janamulu anaga mana chuttunna vallu vinunatlu. Jehovah is my strength. Jehovah ye na balamu. Lord, I thank you for providing for me. Neevu nakani samakurchinanduke nigo vandanamulu. Lord, I thank you for guiding me. Nannu nadipinchinanduke vandanamulu. Thank you for healing me. Swasthaparichinanduke vandanamulu. Thank you for protecting me. Samrakshinchinanduke vandanamulu. You can go on and say all what you have experienced in your day-to-day life about Lord Jehovah. Aa vidhanga దేవుడైన యెహోవా క్రియలు నీ జీవితంలో ఏమేమైతే జరుగుతున్నాయో అవన్నీ గుర్తించి నువ్వు ప్రచురము చేయవచ్చు. నౌ వి ఆర్ కమింగ్ టు ద థర్డ్ అండ్ ఫైనల్ రీజన్. మూడవ సంగతి చివరిది. అగైన్ వర్స్ 2, రెండవ వచనం చూడండి. యెహోవా ఈజ్ మై సాంగ్. యెషయా గ్రంథం 12 అధ్యాయం 2వ వచనం మధ్యలో ఉంది మనకి. ఆయనే నా కీర్తన ఆస్పదము. Yes, కీర్తనం. యెహోవా ఈజ్ మై కీర్తనం. హి ఈజ్ మై సాంగ్. యెహోవాయే నా కీర్తన అయి ఉన్నాడు, నాకు నా పాట. టుడే, ఈ దినము, వి ఆల్సో షుడ్ బి ఏబుల్ టు సే యెహోవా ఈజ్ మై సాంగ్. యెహోవాయే నా గీతము, నా కీర్తన అని చెప్పగలగాలి. You know, Christians are the only people who sing at any given opportunity. మీకు తెలుసా, కేవలం క్రైస్తవులు మాత్రమే ఏ సందర్భంలో అయినా పాట పాడగలుగుతారు. When they are happy, they will sing. సంతోషంగా ఉన్నప్పుడు పాడతారు. When they are lonely, they will sing. ఒంటరిగా ఉన్నప్పుడు పాడతారు. When they are hurt, they will sing. బాధ కలిగినప్పుడు పాడతారు. When they are sad, they will sing. నిరుత్సాహంగా ఉన్నప్పుడు పాడతారు. At the point of birth, they will sing. ఎవరైనా జన్మిస్తే పాడతారు. During a wedding, they will sing. వివాహాలలో పాడతారు. During a birthday, they will sing. ఏదైనా జన్మదినం జరిగితే పాడతారు. And when someone dies also, they will sing. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా పాడతారు. Why are we able to sing like that? ఏ విధంగా చేయగలుగుతున్నాం ఇది? Because Jehovah himself has become our song. ఏ విధంగా చేయగలుగుతున్నాం అంటే యెహోవాయే మన కీర్తనకు ఆస్పదమాయెను. He is our song now. ఆయనే మన గీతం ఇప్పుడు. He is not the more than he becoming the reason for our singing. మనము పాడుటకు కారణము, తెలుగులో ఆస్పదం అనుంది, ఆస్పదము మాత్రమే కాదు, he has become the song itself. Ayane mana kirtana ayunnadu. So what should we do? Abate em cheyali? Look at verse 4, nalugo vachanamlo. Actually verse 5, aidho vachanamlo. Sing unto the Lord. యెహోవాను గూర్చి పాడుడి. If Jehovah is my song, యెహోవాయె నీ కీర్తన అయితే, then what should you and I do? Em cheyali? We need to sing unto the Lord. నీకు కీర్తన అయిన యెహోవాను నువ్వు పాడాలి. That is what we are going to do during our time of worship. అదే ఆరాధన సమయంలో మనం చేసేది. We began this service by singing. మనము పాటలతో ఈ ఆరాధన ఆరంభిస్తాము. And even during our worship time, ఆరాధనలో సైతము, we will sing few choruses. మనము కొన్ని కీర్తనలు పల్లవులు పాడతాము. Why? Because Jehovah is my song. ఎందుకనగా యెహోవాయే నా కీర్తన. Because we are rejoicing over the Lord our God who is our song. మనకు కీర్తన అయిన మన దేవుడైన యెహోవా యందు మనం ఆనందిస్తున్నాము. So don't worry about the pitch.
కాబట్టి నా స్వరము నా గొంతు బాగాలేదు అనుకోవద్దు. డోంట్ వరీ అబౌట్ ద ట్యూన్, మరి రాగం నాకు సరిగా రాదు అనుకోవద్దు. డోంట్ వరీ అబౌట్ ద బీట్ ద టైమింగ్, మరి లేకపోతే తాళాన్ని అనుసరించి నేను పాడలేని అనుకోవద్దు. ఐ కెనాట్ సింగ్ ఐదర్, నాకు కూడా తాళాన్ని అనుసరించి సింగ్. అయితే మన సామర్థ్యము కొలది వీలైన కొలది మనము కీర్తించాలి. ద సామీ సేస్ లెట్ అస్ మేక్ అ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్. మరి కీర్తనకారుడు అంటున్నాడు మనం అందరము కూడా యెహోవా విషయంలో దేవుని విషయంలో సంతోష గానమని తెలుగులో ఉంది. ఇంగ్లీష్ లో ఏమంటాడంటే శబ్దము అంటున్నాడు. సమ్ టైమ్స్ వెన్ వి సింగ్ ఇట్ మే బి లైక్ మేకింగ్ అ నాయిస్. మరి కొన్నిసార్లు మనము పాడితే అది పాటలా కాకుండా ఒక శబ్దం లాగా అనిపించవచ్చు. ఇట్స్ ఆల్ రైట్ లెట్ us సింగ్, అయినా పర్వాలేదు పాడుదాము. బికాజ్ జెహోవా ఇస్ మై సాంగ్, ఎందుకనగా ఆయనే మన కీర్తన. అండ్ యు నో వన్ థింగ్, ఇంకో సంగతి తెలుసా, దట్ గాడ్ ఆల్సో సింగ్స్, దేవుడు కూడా పాడతాడు. Do you know that God sings? దేవుడు పాడతాడని తెలుసా మీకు? Who told God sings? ఎవరు చెప్తారు దేవుడు పాడతాడని? Bible tells that he rejoices over us with singing. మరి పాడే విషయంలో ఆయన మనతో కలిసి ఉత్సహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. We need to read this verse, Zephaniah 3:17. రండి ఆ వాక్యం చూసుకుందాము. జెఫన్యా గ్రంథము Zephaniah 3:17. మూడవ అధ్యాయం పేజ్ నంబర్ 774, మూడవ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన తెలుగులో మనకి హర్షించును అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఇట్ సేస్ హి విల్ జాయ్ ఓవర్ దీ విత్ సింగింగ్. మరి ఇంగ్లీష్ లో అయితే ఏముందంటే పాటలతో ఆయన నీ అందు ఆనందించును అని ఉంది. ద లార్డ్ రిజాయిసెస్ వెన్ హీ ఇస్ రిజాయిసింగ్ హీ ఇస్ సింగింగ్, అంటే ఆయన సంతోషము చేత హర్షిస్తాడు అని తెలుగులో ఉంది మనకి. ఇఫ్ గాడ్ ఈస్ రిజాయిసింగ్ ఓవర్ యూ అండ్ మీ బై సింగింగ్, దేవుడే నీ నా విషయమై సంతోషముతో హర్షించిన ఎడలా లేదా కీర్తించిన ఎడలా, హౌ మచ్ మోర్ యూ అండ్ ఐ షుడ్ రిజాయిస్ ఓవర్ ద లార్డ్ విత్ సింగింగ్. మనము ఆయనతో కలిసి ఇంకెంత విశేషంగా మనము హర్షించి కీర్తించాలి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి సహోదరుడా సహోదరి, నౌ వి ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ఎ టైమ్ ఆఫ్ వర్షిప్. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిస్తాము. వి ఆర్ గ్యాదర్డ్ హియర్ దిస్ మార్నింగ్, ఉదయకాలం ఇక్కడికి వచ్చాము మనము. ఫర్ దిస్ వెరీ పర్పస్, మరి ఈ ఉద్దేశం కొరకే వచ్చాము. దట్ వి మే ఆఫర్ అవర్ వర్షిప్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్, మనము మన దేవునికి మన స్తుతి ఆరాధన మరి వందనములు చెల్లించే దాని కొరకు. And Isaiah chapter 12 gives us three reasons to thank the Lord this morning. యుదేకాలము ప్రభుని స్తుతించి ఆరాధించే దాని కొరకైన మూడు కారణాలు యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసుకున్నాము. Firstly, ముందుగా, because Jehovah is my salvation. యెహోవా యే నా రక్షణ. Because he is my salvation, I should praise and proclaim his name. కాబట్టి నేను ఆయన నామమును ప్రకటించెదను. Secondly, రెండవది, Jehovah is my strength. యెహోవా యే నా బలము. Because he is my strength, I should declare his doings. కాబట్టి ఆయన క్రియలను నేను ప్రచురము చేసేదను. And thirdly, మూడవది, Jehovah is my song. యెహోవా యే నా కీర్తన. Because he is my song, కాబట్టి, and because he is the reason for my singing, నా కీర్తనకు ఆస్పదము కలిగించిన వాడు ఆధారభూతుడు కాబట్టి, వి నీడ్ టు సింగ్ అన్ టు ద లార్డ్, మనము ఆయనను కీర్తించాలి. సో లెట్ అస్ గో డౌన్ అండ్ నౌ స్పెండ్ టైమ్ ఇన్ వర్షిపింగ్ ద లార్డ్ ఇన్ దిస్ మేనర్. కాబట్టి ఈ సత్యములను బట్టి ఈ వాక్యపు వెలుగును అనుసరించి మనం ఆరాధనలో ప్రవేశించి మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం.